వ్యాపారేతర ఆస్తులు భూముల రిజిస్ట్రేషన్లపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం భేటీ ముగిసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారే సంతంగా రిజిస్ట్రేషన్లలో పాల్గొని చేసుకునే విధంగా చేయాలని చెప్పి అట్లాగే హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చే విధంగా ఉండాలి, ప్రతిబంధకంగా ఉండకూడదు ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియని భావించి వారు ధరణి పోర్టల్ ని ప్రారంభించిన సంగతి మనకు తెలుసు. దాదాపు 100 రోజుల విరామం తర్వాత మా సిఎస్ సోమేష్ కుమార్ గారు వారి అధికారుల బృందం ఈ 100 రోజులు అవిశ్రాంతంగా శ్రమ చేసి ఒక మంచి పోర్టల్ ని తీసుకొచ్చి ఇవాల నిన్న నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. కొద్దిగా టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెల్లమెల్లగా అవన్నిటిని అధిగమించి పుంజుకుంటా ఉన్నది. అయితే ఈ సందర్భంగా ప్రజలకు అట్లాగే రియల్ ఎస్టేట్ వారికి ఇంకా రిజిస్ట్రేషన్ శాఖలోని ఉద్యోగులకు వాళ్ళందరికీ కూడా మరి ఒక అవగాహన కల్పించే విధంగా వారిలో ఏమన్నా ఉన్న అపోహలు ఉంటే తొలగించే విధంగా ఈ ప్రక్రియను ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకుపోవడానికి అట్లాగే ప్రజలకు అత్యంత సులభమైన పద్ధతిలో ఈ రిజిస్ట్రేషన్లు కావడానికి మరి ఏమైనా సూచనలు సలహాలు ఉంటే అన్ని వర్గాల వారితో మాట్లాడి ఆ సూచనలు సలహాలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదించి వాటిని ఈ ధరణి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వామ్యం చేసి అల్టిమేట్గా రిజల్ట్ ప్రజలకు మంచి సౌకర్యమైన అంత ఉన్న పద్ధతిలో సౌలభ్యంగా అత్యంత సులభంగా రిజిస్ట్రేషన్లు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాసరావు గారు, దయాకర్ రావు గారు, మహమూద్ అలీ గారు, నేను, మా ఐదుగురితో క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. అయితే దాంట్లో భాగంగా ఇవాళ మా సిఎస్ గారితో అట్లాగే అధికారులతో ఒక మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి సూచనలు వివిధ వర్గాల నుంచి, ఇటు రియల్ ఎస్టేట్ వారి నుంచి, బయ్యర్స్ నుంచి, బ్యాంకర్స్ నుంచి, అట్లా వివిధ వర్గాల నుంచి వస్తున్న సూచనలను ఇవాళ క్రోడీకరించడం జరిగింది. క్రోడీకరించి అధికారులకు అన్నీ కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే ఏమన్నా టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంటే అవి సాల్వ్ చేసుకుని ముందుకు పోతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. అందరికీ ఒక అపోహ ఏముందంటే మరి 100 రోజులుగా రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకేసారిగా 100,000 రిజిస్ట్రేషన్లు వస్తాయి కదా, ఇవి ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి అని ఒక అపోహ ఉన్నది. అయితే దీనికి మా సిఎస్ గారు సోమేష్ కుమార్ గారు ఒక మంచి పద్ధతి ఆలోచించి పెట్టారు. ఈ రాష్ట్రంలో 4 రకాల రిజిస్ట్రేషన్ లాబీస్ట్ని మేము వర్గీకరించినాం. ఒకటి ఏ అంటే బాగా డిమాండ్ ఉన్న రిజిస్ట్రేషన్లు, అవి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 10 ఆఫీసులు మాత్రమే ఉంటాయి. బి ఒక 10-15 ఆఫీసులు ఉంటాయి, సి ఒక 30 ఉంటాయి, డి ఒక 60-70 ఆఫీసులు ఉంటాయి. అంటే డిలో ఆల్మోస్ట్ 0 పెద్ద జరగవు, నెలకు 2-3 జరుగుతాయి. 60-70 ఆఫీసుల్లో నెలకు 2-3 జరుగుతాయి. అట్లా ఎక్కడైతే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయో ఆ ఆఫీసులలో రేషనలైజ్ చేసి పని లేని దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్స్ని, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని, ఆ సిబ్బందిని, ఉద్యోగుల్ని పని ఉన్న ఆఫీసులోకి అకామిడేట్ చేసి ఒక రిజిస్ట్రార్ ఉండే ఆఫీసులో అవసరం వస్తే 3 రిజిస్ట్రార్ని పెట్టుకునే విధంగా, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండే ఆఫీసులో 6 డేటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టుకునే విధంగా అట్లా రేషనలైజ్ చేసి పని ఎక్కడ ఎక్కువ ఉంటే పనిని బట్టి ఉద్యోగుల్ని అక్కడ నియమించుకొని అక్కడ ఇప్పుడు ఉంచుకొని ఒక 3 నెలలు టార్గెటెడ్గా మార్చు మట్టుకు ఆ పద్ధతిలో పోయి మొత్తం పెండింగ్ బ్యాక్లాగ్ ఇప్పుడు వస్తున్నాయి కూడా 0 చేయాలని చెప్పి మా సిఎస్ సోమేష్ కుమార్ గారు వారి అధికార బృందం అంతా కూడా ప్రణాళికలు చేసిండు. డెఫినెట్గా తద్వారా ఈ స్లాట్ డిమాండ్ని మేము అధిగమిస్తామని మేము అనుకుంటా ఉన్నాం. అట్లనే బ్యాంకర్స్ నుంచి కూడా ఒక అప్రెన్షన్ ఉండే, ఒక అపోహ ఉండే, ఏదైతే ఇప్పుడు మేము రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ అయ్యి బయటకు వస్తూ ఉన్నది, అది మామూలు పేపర్లాగే కనిపిస్తూ ఉన్నది. అయితే దాన్ని కొద్దిగా బ్యాంకర్స్ అపోహ పడుతున్నారు. అంటే ఒరిజినల్గా ఆ డాక్యుమెంటు ఇంకా ఫూల్ ప్రూఫ్గా సిస్టంలో ఉంటుంది, వాళ్ళది సిస్టంలో ఉంటుంది, వెబ్సైట్లోకి పోతుంది,
మార్టిగేజ్ అయిపోతుంది, అన్నీ జరిగిపోతాయి, ఆన్లైన్లోనే అన్నీ జరిగిపోతాయి. బట్ చూడటానికి అదేమో మనకు హార్డ్ కాపీ రాగానే చూడటానికి అదేమో ఒకటి ఏదో ముందు మనం స్టాంప్ పేపర్లతో అలవాటు పడిపోయినాం. దీన్ని చూస్తే అయ్యో ఏదో వట్టి పేపర్ లాగా అనిపిస్తూ ఉన్నది. అది కొద్దిగా అప్రెన్షన్ అప్పో ఉన్నది. దాంట్లో కూడా మంచిగా అంటే మనమే డాక్యుమెంటు రాసుకొని పోయే విధంగా కూడా మార్పులు తీసుకొచ్చినాం. ఒక ఆ టెంప్లెట్లో నుంచి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంటే కాకుండా కొనేవారు అమ్మేవారు ఇద్దరికి ఇష్టమైన రీతిలో డాక్యుమెంటును రాసుకొని అది ప్రజెంట్ చేసుకోవచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. కాబట్టి ఆ వెసులుబాటు ఉన్నది. దయచేసి అందరు కూడా సబ్ రిజిస్టార్లు అందరు కూడా మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అందరు కూడా గమనించాలి. బ్యాంకర్స్ కూడా గమనించాలి. క్రయ విక్రయదారుడు ఇద్దరు వారి సమ్మతంతో వారు డాక్యుమెంట్ రాసుకొని దాన్ని కూడా ప్రజెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ప్రొఫార్మా ఉన్న డాక్యుమెంట్నే ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం అది వాడుకుంటే అది వాడుకోవచ్చు, ఇది వాడుకుంటే ఇది వాడుకోవచ్చు. బ్యాంకర్లకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా మీకు ఫుల్ ప్రూఫ్గా ఇంకా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ని కొద్దిగా మాడిఫై చేయాలి అని చెప్పి అడిగిండ్రు. దాని విషయం కూడా సిఎస్ సోమేష్ కుమార్ గారు మరి బ్యాంకర్స్ కావచ్చు రేపే మీటింగ్లు పెట్టుకొని వాళ్ళతో బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకుని వాళ్లకు నా పోలను కూడా తొలగిస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అట్లనే డీజీపీఏ ప్రొవిజన్ అంటే జీపీఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ఈ డీజీపీఏ ప్రొవిజన్ ఇప్పుడు ఉన్న ధరణి పోర్టల్లో లేదు అన్నారు. రేపు లేదు ఎల్లుండి వితిన్ 2 డేస్ ఆ డీజీపీఏది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. దాదాపు హైదరాబాద్లో ఈ ఫ్లాట్ల అమ్మకం ఎక్కువ కూడా డీజీపీఏతో జరుగుతుంది. కాబట్టి వితిన్ 2 డేస్ 48 అవర్స్ లోపలనే ఈ నిమిషం నుంచి 48 అవర్స్ లోపల డీజీపీఏ ప్రొవిజన్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. అట్లాగే జీపీఏ ఎస్పీఏ ఈ ప్రొవిజన్స్ కూడా ఇప్పుడు లేవు, వాటిని కూడా తొందరలోనే పెట్టుకుంటాం. మార్టిగేజ్ రిలీజ్ డీడు ఇట్లా కొన్ని సేవల్ని ఇమీడియట్గా పెట్టలేకపోయినాం, అవిటిని కూడా తొందరలోనే పెట్టుకుంటామని చెప్పి ఇవాళ సిఎస్ గారు చెప్పారు. అట్లనే ఇంకొక అపోహ ఏముందంటే ఒక్కొక్కళ్ళ పేరు మీదనే ఒక పేరు మీద ఒకటే డాక్యుమెంట్ అంటే ఇద్దరు ముగ్గురు బయ్యర్స్ ఉన్నా ఇద్దరు ముగ్గురు పర్చేజర్స్ ఉన్నా ఒక డాక్యుమెంట్లో రావట్లేదు అని ఒక అపోహ ఉంది. అదేం లేదండి, ఇద్దరు ముగ్గురు మల్టిపుల్ పర్చేజర్స్ మల్టిపుల్ బయ్యర్స్ ఉన్నా ఒకే డాక్యుమెంట్లో చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా దీనికి ఉన్నది. అయితే ఏది ఏమైనా సరే ఇదొక కొత్త ప్రజల కోసం చేస్తున్నటువంటి పని, ప్రజల సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి పని. కొద్దిగా టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్తలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి అవిటిని ఎంత వీలైతే అంత తొందరగా దాని అన్నిటిని ఓవర్కమ్ అవుతాం. రేపే స్టేక్ హోల్డర్స్తో ఒక వర్క్షాప్ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఎల్లుండి 17th రోజు 10 గంటలకి హెచ్ఆర్డీలో ఆల్ స్టేక్ హోల్డర్స్ తోటి వర్క్షాప్ పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం. ఇంకా ఎక్కడ మటుకంటే మేము 3 గ్రూపులుగా ఈ విడదీసినాం మా అధికార బృందాలని. అంటే ఒకటేమో స్టాట్యుచరీ, ఈ చట్టపరమైన చిక్కులు చట్టపరమైన ఏమన్నా ఉంటే వీటిని అయితే అధిగమించాలి, ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకురావాలన్నా వాటి విషయంలో ఒక అధికార బృందం. అట్లనే ఈ సిస్టమ్, ఈ సాఫ్ట్వేరు సిస్టమ్ అనలైజేషన్కి ఒక అధికార బృందం, ఆపరేషన్ వైపుగా ఒక అధికార బృందం. అంటే అక్కడ ఫీల్డ్లో రిజిస్టర్ ఆఫీస్లో ఎట్లా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని సంఖ్యలు జరుగుతున్నాయి, ఇంకెంత డిమాండ్ ఉంది, ఎట్లా మీట్ కావాలి, ఎంతమందిని పోస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ నిర్ణయం చేయడానికి ఒక అధికార బృందం. అట్లా 3 గ్రూపులుగా విడదీసుకున్నాం. విడదీసుకొని పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఒక శుభ సూచకం ఏంటంటే వీహవ్ ఇన్వైటెడ్ ఆల్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్, ఎవరికైతే అనుభవం ఉన్నదో, ఎవరికైతే సిస్టమ్స్ మీద అనుభవం ఉన్నదో వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అమ్మంటున్నాం మా అఫీషియల్ గ్రూప్లో. అట్లనే ఎవరికైతే ఆపరేషనల్ సైడ్ అనుభవం ఉందో వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ అమ్మంటున్నాం. స్ట్రాటజీ సైడ్ అనుభవం ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అమ్మంటున్నాం. ట్రేడే కావచ్చు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ కావచ్చు, అట్లనే బిల్డర్స్ ఫోరం కావచ్చు, ఇట్లా 5-6 అసోసియేషన్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు ఈ 3 గ్రూపులలో వాళ్ళని కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక వారం రోజుల లోపలనే ఇప్పుడు వస్తున్నటువంటి టీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక మంచి సిస్టమ్, దేశంలోనే మంచి సిస్టమ్ తేవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నది. ఇది చాలా గొప్ప ఆలోచన. కష్టం ఉన్నది, మొదట్లో అన్నిట్లో కూడా కష్టాలు ఉంటాయి. ఈ 100 రోజులు కూడా మరి ఓపిక బట్టి గవర్నమెంట్ నిర్ణయం కోసం ఓపిక బట్టి వేచి చూసిండ్రు. ప్రజలకు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్లా అందరు స్టేక్ హోల్డర్స్ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఏదేమైనా సరే అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ మా సిఎస్ సోమేష్ కుమార్ గారు అయితే దాదాపు 100 డేస్లో ఆయన అతి తక్కువ నిద్రపోయి పనిచేస్తూ ఉన్నాడు. అంటే 24 అవర్స్ ఆల్మోస్ట్ పనిచేస్తూ ఉన్నాడు ఆయన బృందం. బ్రహ్మాండంగా
దీన్ని ఒక మంచి ఇన్స్ట్రుమెంటల్గా తీసుకొచ్చి ప్రజలకు చాలా సౌలభ్యవంతంగా సౌలభ్యంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము మంత్రులం ఐదుగురం కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్స్ మేము అట్లాగే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇటు రియల్ ఎస్టేటర్స్ కావచ్చు బిల్డర్స్ కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు అందరం కూడా కలిపి ఒక వర్కింగ్ గ్రూప్గా పనిచేసి వారం రోజుల లోపలనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినాయి కాలే ఓపెన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేవండి. టీపిన్ అంటే ఏం లేదండి, ట్యాక్స్ పీటీ ట్యాక్స్ అసెస్మెంట్ నంబర్. ట్యాక్స్ అసెస్మెంట్ అందరికీ తెలుసు, మున్సిపాలిటీ వాళ్ళకు గ్రామ పంచాయతీలకు తెలుసు వస్తుంది. ఎందుకంటే మనకు నిన్ననే ఓపెన్ అయింది, ఇవాళనే టీపీని వచ్చేసి రావాలంటే కొద్దిగా దానికి కూడా ఎక్స్పెడైట్ చేస్తున్నాము. అందరిని కూడా యాక్టివేట్ చేస్తున్నాము. టీపీని ఏంటంటే ఇట్స్ ఏ యునిక్ నంబర్, ప్రతి ఆస్తికి ప్రతి ప్రాపర్టీకి ఒక యునిక్ నంబర్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కసారి నంబర్ ఎస్టాబ్లిష్ అయిందంటే తర్వాత రేపు రాబోయే రోజుల్లో సేఫ్ సైడ్ ఉంటుంది అన్నట్టు. ప్రతి ప్రాపర్టీకి ఒక ఆయన పేరు మీద యజమాని పేరు మీద ఒక నంబర్ అన్నట్టు. ఆ నంబర్ కొడితే మొత్తం డీటెయిల్స్ అన్నీ రావాలి, ట్యాంపరింగ్కి అవకాశం లేకుండా, కబ్జాలకు అవకాశం లేకుండా, డబుల్ ఫోర్జరీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా తీసుకొస్తున్న కార్యక్రమం ఇది, ప్రక్రియ ఇది. ఇది చాలా మంచి పద్ధతి, మొదలు అర్థం కాదు, అర్థమైన తర్వాత దాని సౌకర్యాన్ని అందరూ కూడా గుర్తిస్తారు. ప్రతి ప్రాపర్టీకి ఒక యునిక్ నంబర్ ఇవ్వాలని చెప్పి అట్లా టీపీ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో ముందుకు పోతాం. కమిటీ దానికోసం కాదు, 100 రోజులు సిస్టమ్ డెవలప్ చేయడానికి పట్టింది. ఇవాళ జరుగుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు. ఇవాళ ప్రజల్లో అక్కడక్కడ టీచింగ్ ప్రాబ్లమ్స్తో అపోహలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి మా మీద ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రులనే ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా మమ్మల్ని ఇక్కడ పెట్టారు. థ్యాంక్ యూ. అమ్ముకోవచ్చు అండి, దానికి గైడ్లైన్స్ ఏం చేద్దామని, దీంతో లింక్ చేద్దామా ఎట్లా చేద్దామని ఒక 1-2 డేస్లో అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నంబర్ ఉంటుంది, నంబర్ని జనరేట్ చేయడమే. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆన్లైన్ అయిపోయింది. అన్ని దగ్గరలో కూడా కంప్యూటర్స్ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, ఆన్లైన్ అయినా జనరేట్ అయిపోతుంది ఆన్లైన్. హా, వో తో అభి డిసిషన్ లేనే వాళ్ళే హే, సీఎం సాహెబ్ నే బోలే కి నోటరీ వాళ్ళకి భీ కరవాయేంగే, వో డిసిషన్ లేనే వాళ్ళే.